अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम और ख़ास खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने ग्रुप 4 के इम्तहानात को लेकर अहदेदारों को इंतजाम करने का हुक्म दिया है। आज जिला SP और जिला एडिशनल कलेक्टर प्रतिमा सिंह के साथ जायजा लेते हुए कहा कि जिले भर में 11,257 उम्मीदवारों को इम्तहानात लिखने के लिए अलाट किया गया है, जिसके लिए 30 इम्तहानी मराकज कायम किए गए हैं और अहदेदारों को मुनासिब इंतजाम करने का हुक्म दिया ताकि उम्मीदवारों को किसी किस्म की परेशानी का सामना ना करना पड़े। ये इम्तिहान 1 जुलाई बरोज़ हफ्ते को 2 सेशनों में मुनाकिद होगा। पहला सेशन सुबह 10 बजे से 12:30 बजे तक और दूसरा सेशन दोपहर 2:30 बजे से शाम 5 बजे तक होगा। उन्होंने बताया कि उम्मीदवारों को सुबह 8 बजे से सुबह 9:45 बजे तक और दोपहर के सेशन में सिर्फ 2:15 बजे तक इम्तिहानी मरकज में जाने की इजाज़त होगी। इसी तरह मोबाइल फ़ोन, कैलकुलेटर, घड़ी, बेल्ट वगैरह इलेक्ट्रॉनिक गैजेट्स की इजाज़त नहीं होगी और साथ ही साथ उम्मीदवारों को डाउनलोड शुदा हॉल टिकट और दुरुस्त तस्वीरी शनाख्ती कार्ड के साथ इम्तिहान में शिरकत करनी चाहिए। निगरानी करने वाले इस बात को यकीनी बनाएँ कि उम्मीदवार हॉल टिकट नंबर और किताबचा नंबर ONR शीट काले चॉइल पेंट से लिखें और इम्तिहानी हाल में गैर हाजिर तलबा की नशिस्तों पर सिर्फ सवालिया पर्चा रखें। कलेक्टर ने कहा कि मुकर्रर करदा रूट ऑफिसर्स, चीफ सुप्रिंटेंडेंट और राबता अफसरान को तालमेल के साथ काम करना चाहिए और इम्तिहानात को आसानी के साथ मुनाकिद करना चाहिए। इस मौके पर ज़िला कलेक्टर ने तजवीज़ पेश की कि इम्तिहानी मराकज़ के करीब पीने का पानी और दीगर सहूलियात फराहम की जाएँ और इम्तिहानी मराकज़ पर सिक्योरिटी के सख्त इंतजाम किए जाएँ। इस मीटिंग में तमाम इम्तिहानी मराकज़ के चीफ सुप्रिंटेंडेंट्स, ज़िले अफसरान, राबता अफसरान और DSPs ने शिरकत की। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। एंड मॉर्निंग सेशन 9:45 AM అదే గేట్స్ క్లోజ్ అయితే దాని తర్వాత ఎవరైనా క్యాండిడేట్ కి ఎంట్రీ అది మన కమిషన్ నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ తర్వాత ఎవరైనాకి ఎంట్రీ ఏం లేదు। తర్వాత ఈసారి ఒకటేమో నామినల్ రోల్స్ లో థంబ్ ఇంప్రెషన్ తీసుకోమని చెప్పారు। సో ఆల్్రెడీ CSOs మీకు ఎప్పుడు కమిషన్ నుంచి ట్రైనింగ్ కూడా అయ్యింది। సో నామినల్ రోల్స్ లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మన ఖచ్చితంగా ఒకటి పోస్ట్ జుడిషియస్లీ అండ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఇన్ కేస్ కావాలంటే మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ అడుగుతాము, ఫారెస్ట్ వాళ్ళు కూడా అడుగుతాము। ఎవరికైనా కావాలి ఏమైనా పోస్ట్ షార్టేజ్ ఉంది, పోలీస్ స్టేషన్ లో పోస్ట్ షార్టేజ్ ఉన్నాయి అంటే ప్లీజ్ గివ్ us ఇన్ఫర్మేషన్ సో దట్ వి విల్ ప్రొవైడ్ ద పోస్ బిఫోర్ హ్యాండ్ మదొకటి। తర్వాత హ్యాండ్ హెల్డ్ అంట DFMDs ఇస్తున్నాము, హ్యాండ్ హెల్డ్ వచ్చి ఒక సెంటర్ కి ఇస్తే DFMD ఒక సెంటర్ కి ఇస్తాము, రెండు కూడా ఒకటే దగ్గర ఇంకొకటి ఎలక్ట్రానిక్ మన నేమ్ ఉంటుంది అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ PWD ఎలక్టర్ అంత శాతం డిసేబిలిటీ ఉండాలి అలానే ఇక్కడన లేదు। మీకు ఎక్కడ కనిపిస్తే వాళ్ళు PWD ఉన్నారు, వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు నేను PWD ఉన్నాను నాకు PWD గా ఫ్లాగ్ చేయండి అంటే మనం మీకు లేదు। సో అది కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి దాని ప్రకారం క్వశ్చన్ పేపర్ బాక్స్ ఓపెన్ చేసి కరెక్ట్ గా ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది। సో అది ఒకటి ఖచ్చితంగా ఇన్షూర్ చేయండి। తర్వాత లాంగ్ బెల్ అవి మీకే ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి, లాంగ్ బెల్ ఎప్పుడెప్పుడు పెట్టాలి సో పేజ్ నెంబర్ 12.2 లాంగ్ బెల్ దయచేసి దాని ప్రకారం మనం అక్కడ మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన ఉంటుంది। తర్వాత ఇంకొకటి మన ఎక్సెప్షనల్ రిపోర్ట్ అది మనం ఒకటి కమిషన్ కి పంపాల్సిన ఉంటుంది। రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీర్ కాలేజెస్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ యూ అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా షినోపెట్ సో డెడికేటెడ్ AER। తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని ECR వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి, సో అందరూ RO హ్యాండ్ బుక్ గానీ చెక్ లిస్ట్ గానీ అవి అన్ని దయచేసి చదవండి। స్వీప్ మెటీరియల్ మన పోస్ట్ ఆఫీసెస్ లో కూడా డిస్ప్లే చేయాలి, ఆ పాయింట్స్ ఏవైతే మనం షిఫ్ట్ చేస్తున్నాము ఏ విధంగా షిఫ్ట్ చేయాలి అంటే ఆ కనెక్టెడ్ ఫ్యామిలీస్ మొత్తం ఆ కొత్త పార్ట్ లో కొత్త పోలింగ్ స్టేషన్ లో రావాలి। సో ఎక్కడైనా మనం ఫ్యామిలీకి బ్రేక్ చేయకూడదు। EVM సంబంధించిన అది తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది, మన దగ్గర PVGT ఏం లేదు, ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ అవి అన్ని యాక్టివేట్ చేయమని చెప్పారు।
సో దాంట్లో డెడికేటెడ్ ఏరియా మన దగ్గర మీ దగ్గర తహసీల్దార్ హవేలీ కనుకో తర్వాత కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ సంబంధించిన కూడా మనకి సెపరేట్ టీమ్ ఆఫ్ రూట్ ఆఫీసర్స్ ఉన్నాయి పోలీస్ టీమ్ ఉంది సో దానికి సంబంధించిన ఆఫ్టర్ ద ఎగ్జామ్ విల్ రిసీవ్ ద కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఆల్సో తర్వాత బందోబస్త్ సంబంధించిన ఎస్పీ గారు కూడా ఉన్నారు సో బందోబస్త్ సంబంధించిన మనకి మేల్ అండ్ ఫీమేల్ కానిస్టేబుల్స్ అక్కడ ఏర్పాట్లు చేయమని చెప్పారు అండ్ ఫిక్స్డ్ ఆర్ హ్యాండ్ మెటల్ డిటెక్టర్స్ వెన్యూస్ లో ఏర్పాట్లు చేయాలి అని చెప్పారు సో అది ఒకటి మనం ఇన్షూర్ చేయాల్సిన ఉంటుంది తర్వాత ఇన్విజిలేటర్స్ కి ఆల్రెడీ మనం ట్రైనింగ్ మీరు ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ ఇవ్వట్లేదంటే ఎల్ఓస్ సిఎస్ఓ సిఎస్ఓ అండ్ ఇన్విజిలేటర్స్ ముగ్గురు కలిసి ట్రైనింగ్ క్లాస్ మళ్ళీ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ సిఎస్ఓస్ కి ట్రైనింగ్ అయింది కానీ ఇన్విజిలేటర్స్ కి ట్రైనింగ్ ఐ డోంట్ థింక్ అయినట్టు ఉంటుంది సో రేపు ఉంది కాబట్టి దయచేసి ఎల్ఓస్ ఇన్విజిలేటర్స్ అండ్ సిఎస్ఓస్ ముగ్గురు కలిసి దయచేసి ట్రైనింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి